నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది పంటలకు కూడా ఫస్ట్ టైం 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తున్నాం. అన్ని కమర్షియల్ పంటలకంతా పెంచాం బాగా, ఎందుకంటే రైతు కూడా పూర్తిగా చితికిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక పక్క కౌలు రైతుకి ఇమ్మన్నాం, ల్యాండ్ లార్డ్కి కాదు. ఎవరైతే నష్టపోయిన కౌలు రైతు ఉన్నాడో ఆ కౌలు రైతుకు నేరుగా చేరేట్టుగా ఆయనకి ఇమ్మన్నాం. ఎండల్లో ఉండే ఇంటి ఓనర్కి కాకుండా ఇంటి అద్దెకు ఉండే టెనెంట్కి ఇమ్మని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన, దాని ప్రకారం ముందుకు పోయాం. అది కూడా ఈరోజే ఇవ్వడం, మీ అందరికీ చెప్పుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు క్యాబినెట్లో అది కూడా ఫైనలైజ్ చేశాం. ఈరోజు క్యాబినెట్ వరకు మీరు చూస్తే చాలా సమస్యలకి శ్రీకారం చుట్టాం పరిష్కారానికి. దీపావళికి వీలైతే, అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తాను, ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ అరుతి ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1x1 చేసుకుంటూ, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఏదైతే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరిపైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. కోట్ల మంది ఆశలు పెట్టుకున్నారు, ప్రతి అడుగు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజల కోసం వేయాల్సిన అవసరం ఉంది. అనునిత్యం పేదవాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులకు పొరపాట్లకు ఎగువలకు కక్ష సాధింపులకు పోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకవేళ కక్ష సాధింపు చేయాలంటే నేనే చేయాల మొదటి వ్యక్తిని, కానీ నా ఉద్దేశం అది కాదు. కానీ అదే మరీ చెప్తున్నా, తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం ఎవరైనా శిక్షించాలో ఆ శిక్ష జరుగుతుంది, కానీ చట్టాన్ని మన చేతల్లో తీసుకోవాలన్న ఆలోచన మనకొద్దు. ఈ విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రెండోది, ఎన్నికల ముందు ఈ 100 డేస్లో మీరు చూపించిన సమన్వయం అమోఘం. ఈ సమన్వయం ఇంకా మెరుగుపరుచుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఉన్నాం, అదే సమయంలో మిగిలిన రాజకీయ పార్టీలు అక్కడ సహకరించాయి. తెలుగుదేశం ఉంటే బీజేపీ జనసేన సహకరించారు, జనసేన ఉంటే బీజేపీ తెలుగుదేశం సహకరించారు, బీజేపీ ఉంటే జనసేన తెలుగుదేశం సహకరించారు. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత గౌరవ శాసనసభ్యులపైన పార్లమెంట్ సభ్యులపైన మీ పైన ఉంది. ఇది కూడా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఎక్కడికక్కడ ఇది చేసుకోవాలి. మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఆలోచిస్తున్నామో అదేవిధంగా మీరు కూడా నియోజకవర్గాలు ఆలోచించి దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అవతల సైడ్,